అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో హెల్పర్స్ అంగన్వాడీ సహాయకులుగా ఉండేటువంటి హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతా ఉంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెల్పర్స్ తోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతా ఉంది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఒక్కటే, ఏదైతే పాత పద్ధతిలోనే 10th క్లాస్ బేసిక్ మీదనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 40 సంవత్సరాలుగా అంగన్వాడీ సహాయకులు 40-45 సంవత్సరాలుగా అనేక కష్టాలు నష్టాలు పోర్చి ఈ రోజు సహాయకులుగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ వేతనంలో ఈ ప్రభుత్వం వ్యత్యాసం చూపుడుతుంది, వారి మీద పని భారాలు మేపుతుంది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా వేతనాలు పెంచే దాంట్లో గానీ ఇతర సౌకర్యాలు కల్పించేది లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఎంతో కొంత చదువుకొని ఉన్నారు, 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, 8th 9th క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంటర్ అనే విధానాన్ని ఇంటర్ తో తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ ను రద్దు చేయాలి, 10th క్లాస్ మీదనే 10వ తరగతి మీదనే ఆ టీచర్ గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అంగన్వాడీ సహాయకుల వేతనాలు పెంచే దాంతో చాలా వ్యత్యాసం చూపించారు. టీచర్ కు వచ్చి 13,650 ఇచ్చి హెల్పర్స్ కు 7,800 రూపాయలతో వాళ్ళు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7,800 రూపాయలతో మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఈ రోజు హెల్పర్స్ అందరు అడుగుతా ఉన్నారు. మా వేతనాలు పెంచాలి, మాకు కూడా కనీస వేతన 26,000 ఇవ్వాలి, అట్లాగే ఈక్వల్ గా మట్టి ఖర్చులు కూడా సమానంగా ఇవ్వాలి, మా మీద పనిభారం తగ్గించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.